हाय हेलो फ्रेंड्स नमस्ते वेलकम बैक टू अवर चैनल अनीता चंद्र क्रिएशन्स मन वीडियो గర్భవతులకి 9వ నెలలో బిడ్డ బరువు డబుల్ చేసే ఆహారాలు ఏంటివి అనేది తెలుసుకుందాం। అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్। ఇక వీడియోలోకి వచ్చినట్లయితే చాలా మంది ప్రెగ్నెన్సీ అంటే గర్భం దాల్చిన తర్వాత బిడ్డ బరువు అనేది పెరగట్లేదని టెన్షన్ పడుతూ ఉంటారు। అటువంటి వారి కోసం ఈ వీడియో ఒకసారి చూడండి, నేను చెప్పేది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా అర్థమవుతుంది। ఇక 9th మంత్ వచ్చేదాకా బేబీ బరువు అనేది పెరగలేదు, చాలా భయంగా ఉంది అన్న వాళ్ళకి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం। వాటిలో ఫస్ట్ ఫోర్మోస్ట్ పాయింట్ మిల్క్ పదార్థాలు అంటే పాల పదార్థాలు అని అర్థం। మిల్క్ ప్రోడక్ట్స్ అవి పాలు, ఈ పాల పదార్థాలు, పెరుగు ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బేబీ యొక్క బరువు అనేది మనం ఎక్కువగా పెంచుకోవచ్చు। నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే విటమిన్ సి రిచ్ ఫుడ్స్ అన్నమాట, అంటే నిమ్మకాయ లేకపోతే టమోటో, ఆరెంజ్ ఇలాంటి ఫ్రూట్స్ అన్నమాట। ఎక్కువగా పులుపు పదార్థాలు అనేవి అట్లీస్ట్ రోజుకి ఒక నిమ్మకాయ అయినా తీసుకోవాలి, లెమన్ జ్యూస్ అయినా చేసుకొని తాగాలి, లేదంటే పులుపు ఎక్కువగా ఆరెంజెస్ ఇలాంటివి అనేవి తింటూ ఉండాలి। అవి తినడం వల్ల మన బేబీ యొక్క బరువు అనేది ఖచ్చితంగా పెంచుకోవచ్చు। ఇంకా చాలామంది కామన్గా అడిగే డౌట్ అంటే జున్ను తింటే నొప్పులు వస్తాయి కదా, మనం ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు జున్ను తినొచ్చా లేదా అనేది, అంటే డైరెక్ట్ మనం ఇంట్లో చేసుకుంటాం కదా బర్రెపాలు కాగబెట్టి, అలా కాకుండా బయట మనం తెచ్చుకుంటాం కదా షాప్స్ నుండి, వాళ్ళు కొన్ని పదార్థాలు వేసి చేసింటారనమాట, అలాంటి జున్ను అయితే తినొచ్చండి। ఇంకా పాల పదార్థాలు అస్సలు వదలకండి, జున్ను లేకపోతే పాలకు సంబంధించి ఎటువంటి ఫుడ్ అయినా అస్సలు వదలకుండా బాగా తినడం వల్ల మన బేబీ అనేది వెయిట్ అనేది పెంచుకోవచ్చు। ఇంకా ప్రోటీన్ ఫుడ్స్ అన్నమాట, అంటే స్ప్రౌట్స్ అంటే మొలకెత్తిన విత్తనాలు, అన్ని రకాల విత్తనాలు అనేవి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మనము, మనకి ఇంట్లో ఏవైతే అవైలబుల్లో ఉంటాయో అవన్నీ, పెసర్లు ఇంకా ఉలవలు ఇలా ఉంటాయి కదా గింజలు, అవన్నీ మనము మొలకెత్తుకొని పెట్టేసిన తర్వాత అవి మనం తినడం వల్ల మన బేబీ వెయిట్ అనేది బాగా డెవలప్మెంట్ చేసుకోవచ్చు। ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి। నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనము డ్రై ఫ్రూట్స్ అన్నమాట, డ్రై ఫ్రూట్స్ అనేది రోజుకి ఖచ్చితంగా, ఖర్జూరం అయితే ఖచ్చితంగా మనము రోజుకి తక్కువ 3 or 4 తినాలి, అది తినడం వల్ల మనకి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి। అలాగే బాదాం, పిస్తా ఇలాంటివన్నీ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి। మార్నింగ్ 1 glass ఆఫ్ మిల్క్, నైట్ 1 glass ఆఫ్ మిల్క్, పడుకునే ముందు ఖచ్చితంగా గోరువెచ్చని వాటరు ఇలా తీసుకుంటూ ఉండాలి। 1 hour 1 hour గ్యాప్ ఇస్తూ ఉండాలి। 1 hourకి ఏదైనా ఫ్రూట్స్ తిన్నారు, నెక్స్ట్ 1 hourకి మనం మిల్క్ కానీ లేకపోతే జ్యూస్ కానీ లేకపోతే లంచ్ కానీ ఇలా మొత్తం అంటే డే బై డే ఈ విధంగా మనము 1 hour 1 hour తర్వాత ఏదో ఒకటి తింటూనే ఉండాలి। ఫ్రూట్స్ ఇలా డ్రై ఫ్రూట్స్ ఇలా ప్రతి ఒక్కటి మన డైట్లో అన్నీ ఉండేలా చూసుకోవాలి, వెజిటేబుల్స్, కర్రీస్, నెక్స్ట్ పచ్చని ఆకుకూరలు, వెజిటేబుల్స్, అన్ని రకాల ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల మనము మన బేబీ యొక్క బరువును అనేది ఖచ్చితంగా పెంచుకోవచ్చు। ఇలా తీసుకోవడం వల్ల మన బేబీ ఖచ్చితంగా 9th month అంటే 8th month ఫస్ట్ టు 9th month కల్లా మన బేబీ అనేది బాగా డెవలప్మెంట్ అవుతుంది, డబుల్ వెయిట్ అనేది గెయిన్ అవుతుంది। నేనైతే ఫాలో అయ్యింది ఫస్ట్ మార్నింగ్ నిద్ర లేస్తాంట్లోనే ఖచ్చితంగా వాటర్ తాగుతా, తర్వాత 1 hour తర్వాత 1 glass ఆఫ్ మిల్క్, మళ్ళీ 1 hour తర్వాత ఫుడ్, మళ్ళీ నెక్స్ట్ 1 hour తర్వాత జ్యూస్, నెక్స్ట్ 1 hour తర్వాత అంటే అట్లా 1 hour 1 hour గ్యాప్ ఇచ్చుకుంటూ లంచ్ తీసుకోవడం, తర్వాత మళ్ళీ ఫ్రూట్స్ తీసుకోవడం, నెక్స్ట్ బాదాం, పిస్తా ఫ్రూట్స్, నెక్స్ట్ దానిమ్మ గింజలు, నెక్స్ట్ పొమగ్రనేట్ అలే ఆరెంజ్ ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉండడం వల్ల మన బేబీ అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది, అలాగే తెలివిగా కూడా పుడుతుంది ఫ్రెండ్స్। ఇది ఇవాల్టి వీడియో, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఖచ్చితంగా 100% రిప్లై ఇస్తాను। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, అలాగే ఫాలో అవుతుండండి।